రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకం మీద కోకాపేట్ కానమెట్లో నెల క్రితం కేసీఆర్ ప్రభుత్వం అమ్మకాల ద్వారా 2500 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పి తమ అనుయాయులకు కావలసిన వాళ్ళకు ఓకేనా తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళనలు ఉద్యమాలు చేయడం మీరు చూసిండ్రు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టమైన నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నది కోకపేట కానమేట భూములలో కేసీఆర్కు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 1500 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి వివిధ శాఖలకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సిబిఐ డైరెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా ఎంపీలు మా కార్యనిర్వాహక అధ్యక్షులు మా కమిటీల చైర్మన్ల పేరు మీద 2 రోజుల క్రితమే సిబిఐ డైరెక్టర్ గారిని అనుమతి కోరడం జరిగింది. నిన్న మేమందరం రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను తమ కావలసిన బంధువులకు కొంతమంది పార్టీ నాయకులకు ఏ విధంగా దోషపెడుతుందో వివరించడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చర్చించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సిబిఐ డైరెక్టర్ని కలవడానికి అనుమతి అడిగితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరికే అనుమతిస్తామని చెప్పి వారు ఒకరికే అపాయింట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకొని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా నన్ను వెళ్ళి సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేయండి అని చెప్పి రాతపూర్వకమైన ఫిర్యాదును సిబిఐ డైరెక్టర్కు మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతిమయం చేసి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ అవినీతి సంపదతోనే తెలంగాణ సంపదను కొల్లగొట్టడం ద్వారా రాజకీయ నాయకులను కొలుగోలు చేసి తనకు కావాల్సిన 30 మంది వ్యక్తులకు తెలంగాణ సంపదను దోషపెడుతున్నారు. ఇది దోపిడీ. స్పష్టంగా కోకపేట భూములు కానమ్మేటు భూములలో ఏదైతే టెండర్ల గోల్మాల్ జరిగిందో ఈ గోల్మాల్కు కేసీఆర్కు సహకరించిన సోమేష్ కుమార్ జయేష్ రంజన్ అరవింద్ కుమార్ అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి మీద కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది. భూముల కొనుగోళ్లలో మహోమ్ సంస్థ అదేవిధంగా రాజ్ పుష్ప సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజ్ పుష్ప సంస్థ అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు వారిని తొందరలోనే జైలుకు పంపిస్తున్నామని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వారు విచారణకు ఆదేశిస్తలేరు. విచారణకు ఆదేశించమని ప్రధానమంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ సిబిఐ డైరెక్టర్ కానీ ఈడీ డైరెక్టర్ కానీ ఏ విచారణ సంస్థలు కూడా వారు ఫిర్యాదు చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టంగా కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించి భూముల అమ్మే విషయంలో టెండర్ల కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టి పిడికడి వ్యక్తులు కేసీఆర్లకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే కట్టబెడుతున్నాడో దానికి సంబంధించిన నిర్దిష్టమైన ఫిర్యాదు సిబిఐకి మేము చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా గారు నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ సంపద యొక్క దోపిడీ మీద విచారణకు ఆదేశించాలి. నేను సూటిగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు పాదయాత్రలు చేసినా ఆశీర్వాద యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరే అంటున్నారు కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డది, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను కొల్లగొట్టిందని. నేను అడుగుతున్న మీ ఇద్దరిని, ఒకరు తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఇంకొకరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి,
సో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాడని మీరు చేస్తున్న ఆరోపణ మీరు కేసీఆర్ తో కుమ్ముకు కాకపోతే ఈ రోజు మీరు ఫిర్యాదు ఇయ్యడానికి ఒకవేళ కేసీఆర్ తో మీకు ఒత్తిడి ఉంటే భయం ఉంటే కేసీఆర్ వల్ల మేము ఇచ్చిన ఫిర్యాదు మీద మీరు విచారణకు ఆదేశాలు ఇయ్యమనుండ్రి. కేసీఆర్ అడిగితే 24 గంటల లోపలనే నరేంద్ర మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది. కానీ మీరు కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి బండి సంజయ్ గారి బండి సంజయ్కి లేకపోతే కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఇవాళ ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సిబిఐ డైరెక్టర్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఫిర్యాదు చేసినాం. నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తుందని మీరు చేస్తున్న ఆరోపణలో కేసీఆర్తో మీకు అవగాహన లేకపోతే ఈరోజు మేము ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే విచారణకు ఆదేశించాలి. ఇవాళ సిబిఐ డైరెక్టర్ గారు నన్ను వివరాలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతి మీద కోర్టు నుంచి ఆదేశాలు ఉంటే కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే కానీ మేము విచారణ చేయడానికి అవకాశం చాలా తక్కువ అని నేను వారికి చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడ్డ అక్రమాలకు పాల్పడ్డ సిబిఐ ప్రత్యక్షంగా విచారణకు ఆదేశించవచ్చు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన ఎంఎస్టిసి ఈ టెండర్లలో క్రియాశీలక పాత్ర పోషించింది. ఆ ఎంఎస్టిసికి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రొక్యూర్మెంట్ను వినియోగిస్తే 50% అంటే 12.5 కోట్లతో అయిపోయే పనిని ఎంఎస్టిసి ద్వారా 50 కోట్లు ఎంఎస్టిసికి నిధులు ఇచ్చిండ్రు. ఇవి ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయి? ఎంఎస్టిసి మీద ప్రత్యక్షంగా సిబిఐ విచారణ చేయొచ్చు, ఐఏఎస్ అధికారుల మీద కూడా విచారణ చేయొచ్చు అని చెప్పి